ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అటు వైఎస్ జగన్ ను టార్గెట్ చేసే విధంగా చంద్రబాబు నిర్ణయాలు ఉంటాయని అంతా అనుకుంటున్న సమయంలో ఇటు హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ అధికారులు జగన్ కు షాక్ ఇచ్చారు. హైదరాబాద్ లో లోటస్ పాండ్ లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. స్థానికుల ఫిర్యాదులతో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. గతంలో జగన్ భద్రత కోసం రోడ్డును ఆక్రమించి గదుల నిర్మాణం చేపట్టారు. అయితే అక్రమ నిర్మాణాలతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్ బందోబస్తు మధ్య ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద కూల్చివేతలు మొదలయ్యాయి. ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అటు వైఎస్ జగన్ ను టార్గెట్ చేసే విధంగా చంద్రబాబు నిర్ణయాలు ఉంటాయని అంతా అనుకుంటున్న సమయంలో ఇటు హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ అధికారులు జగన్ కు షాక్ ఇచ్చారు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి లైవ్ ద్వారా అందిస్తారు. లహరి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లోటస్ పాండ్ లో ఉన్నటువంటి తన నివాసంలో అక్రమ నిర్మాణంపై జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కొరడ జల్పించారు. ప్రస్తుతం మనం ఇక్కడే లొకేషన్ లో ఉన్నాను. చూసుకోవచ్చు మనం ఇంటి నిర్మాణాన్ని కూడా. ఉదయం నుంచి కూడా ఇక్కడ అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాన్ని కూల్చివేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఇక్కడ అక్రమంగా నిర్మించినటువంటి ఏవైతే ఉన్నాయో 4 రూమ్స్ అవన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ గతంలో చూసుకున్నట్లయితే జీహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ ఎన్నిసార్లు కూడా ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకోలేదు. మనం చూసుకోవచ్చు గత ప్రభుత్వంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి అక్రమ నిర్మాణాలు చాలానే ఉన్నాయి. అలాంటి ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఏవైనా సరే చెల్లిపోతాయి అని చెప్పేసి కూడా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. చూసుకోవచ్చు మనం ఇక్కడ పూర్తిగా కూడా ఇక్కడ కూల్చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. పూర్తిగా పోలీసు బందోబస్తుతో ఇక్కడ అక్రమ నిర్మాణాన్ని అయితే కూల్చివేయడం జరిగింది. సో పూర్తిగా అయితే ఇక్కడ ధ్వంసం చేసేశారు. ఉదయం 2 జేసీబీల సహాయంతో అయితే ఇక్కడ మొత్తం కూడా కూల్చివేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తం మీద అయితే 10-15 అడుగుల మేరైతే ఈ ప్లేస్ ని ఆక్రమించి 10x10 సైజు లో ఉన్నటువంటి 4 రూమ్లను అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ 4 రూమ్లు కూడా ఇక్కడ ఎవరైతే సెక్యూరిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం ఏర్పాటు చేశారు. వాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ పూర్తిగా అక్రమంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ అక్రమంగా ఇటువైపు వెళ్ళేటువంటి వాళ్ళు వాహనదారులు కావచ్చు, స్థానికులు కావచ్చు, ఇటువైపున చాలా మంది విఐపీస్ కావచ్చు, చాలా మంది కూడా ఇటువైపు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ ప్లేస్ లో ఇక్కడ ఇలా అంటే వాళ్ళకి పర్మిషన్ లేకుండా ఇక్కడ అక్రమంగా ఇటువంటి నిర్మించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందుకే జీహెచ్ఎంసీ అధికారులు గతంలో చాలాసార్లు కూడా 2-3 సార్లు ఫిర్యాదులు కూడా జారీ చేశారు. అలాగే ఎన్నిసార్లు కూడా నోటీసులు ఇచ్చినా కూడా వీళ్ళు పట్టించుకోలేదు. అందుకే ఈరోజు ఒక్కసారిగా ఉదయం నుంచి కూడా జేసీబీల సహాయంతో, పోలీసు బందోబస్తు సహాయంతో అయితే జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి 4 రూమ్లను అయితే కూల్చివేయడం జరిగింది. ఇదంతా కూడా రేపు క్లీన్ చేసే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. క్లీన్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనం పూర్తిగా వాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ షెడ్ లో అయితే వాళ్ళు పడుకున్న బెడ్స్ కావచ్చు, ప్రతిదీ చైర్స్ కావచ్చు, మంచం కావచ్చు, ప్రతిదీ కూడా వాళ్ళు ఒక వసతిని అనేది కల్పించుకున్నారు. మొత్తం పూర్తిగా కూడా వాళ్ళకి ఒక ఇక్కడ అక్రమంగా నిర్మించినటువంటి 4 షెడ్లను కూడా ఈరోజు ఉదయం అయితే తొలగించడం జరిగింది. సో చూసుకోవచ్చు మనం గత ప్రభుత్వంలో హయాంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా కూడా చెల్లుతుంది అనే ఒక భ్రమలో ఇక్కడ ఇలా అక్రమంగా కొన్ని కట్టడాలు నిర్మించారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే టీడీపీ హయాం వచ్చిన తర్వాత, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైతే అక్రమంగా కట్టినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూల్చివేసే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఒక సమాచారం కూడా అందుతుంది. మొత్తం మీద అయితే ఇక్కడ అక్రమంగా నిర్మించినటువంటి ఇక్కడ 4 రూమ్స్ అయితే ఇక్కడ కూల్చివేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే ఇదంతా క్లీన్ అయితే రేపు మార్నింగ్ అయితే చేస్తారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు డౌనల్ కూడా మనకి ఏరియా ఉంటుంది. ఆ డౌనల్ నుంచి ఇటువైపుగా వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇక్కడ ప్లేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ పూర్తిగా ఇక్కడ చూసుకోవచ్చు చాలా ప్లేస్ కూడా 10x10 వెడల్పు కూడా వెడల్పు కావచ్చు,
అప్పుడు కావచ్చు ప్రతిదీ కూడా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేశారనే సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. డౌనర్ నుంచి ఇటువైపుగా వస్తాయి వెహికల్స్ అన్ని కూడా, ఇటు స్ట్రేట్ గా వచ్చేటప్పుడు ఇక్కడ ప్లేస్ అంతా ఇక్కడ ఆక్యుపై అవుతుంది కాబట్టి ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. చాలా కూడా ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. ఇక్కడ స్థానికులు ఉన్నటువంటి వాళ్ళు ఇటువైపు ప్రయాణించే వాళ్ళు కూడా చాలా సార్లు కూడా జిహెచ్ఎంసి అధికారులకు ఎన్నిసార్లు కూడా ఫిర్యాదులు చేసినా కూడా ఆ టైంలో పట్టించుకోలేదు. ప్రస్తుతం ఇప్పుడు జిహెచ్ఎంసి అధికారులు ఒక్కసారిగా పట్టించుకుని ఇక్కడ ఉన్నటువంటి అక్రమంగా నిర్మించినటువంటి ఈ నిర్మాణాలను అయితే ఈ రోజు కూల్చివేయడం జరిగింది. ఇక్కడ స్థానికులు కూడా చాలా మంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇన్ని రోజులు కూడా ఎన్నిసార్లు గతంలో చాలాసార్లు కూడా మేము ఫిర్యాదులు చేసాం, పట్టించుకుని ప్రభుత్వం ఇప్పుడు పట్టించుకున్నందుకు కూడా చాలామంది కూడా కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. మనం ఇక్కడ అన్ని కూడా ఇక్కడ ఈ రూమ్స్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఫ్యాన్లు కావచ్చు, ఇక్కడ ఏసీలు కూలర్లు ప్రతీది కూడా ఇక్కడ చైర్స్ ఇక్కడ అటు విండోస్ అన్నీ కూడా పక్కకు తీసిపెట్టి ఇక్కడ నిర్మాణాన్ని అయితే కూల్చివేయడం జరిగింది. చాలా పగడ్బందీగా అయితే ఇక్కడ మొత్తం స్టే చేయడానికి అన్ని వసతులు కూడా కల్పించినటువంటి పరిస్థితి. సో ఇక్కడ సిబ్బంది కూడా ఎవరు లేనటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ ఓన్లీ గార్డు మాత్రమే ఉన్నారు, హోమ్ ఇక్కడ సెక్యూరిటీ మాత్రమే ఉన్నారు, ఇక్కడ ఎవరు కూడా సిబ్బంది లేనటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా చాలానే ఎక్కువగా ఉంది. ఇప్పటికీ కూడా ఏమైనా చర్యలు ఏమైనా ఇక్కడ ఏమైనా ఘటనలు జరుగుతాయని చెప్పేసి కూడా కొంతమంది కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. సో చూసుకోవచ్చు ఈ ప్రభుత్వ హయాం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్లోను టీడీపీ హయాం వచ్చిన తర్వాత ఒక్కసారిగా జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏమేమి అక్రమ కట్టడాలు జరిగాయి. ఇక్కడ తన ఇంటి నివాసం దగ్గరనే ఇలా కాస్త కొంత స్థలంలో తను 4 షెడ్లు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్లేస్ని అయితే ఈరోజు కూల్చివేయడం జరిగింది. సో మొత్తం మీద అయితే చూసుకోవచ్చు జిహెచ్ఎంసీ అధికారులు కూడా మన హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడెక్కడ అయితే అక్రమంగా కట్టడాలు నిర్మించారో, ఎక్కడైతే పర్మిషన్ లేకుండా బిల్డింగ్స్ ఏర్పాటు చేశారో వాటన్నిటికీ కూడా కూల్చివేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూసుకోవచ్చు పర్మిషన్ లేకుండా ఏమైనా బిల్డింగ్స్ నిర్మాణం చేస్తే ఎవరికైనా సరే ఎలాంటి ఎప్పుడైనా సరే ఏదైనా హాని జరగచ్చు. అలాంటి టైంలో అక్రమ కట్టడాల వల్ల కొందరు పర్మిషన్ లేకుండా 2-3 అంతస్తులకే పర్మిషన్ తీసుకొని 5-6 అంతస్తులు కూడా నిర్మించినటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా కొరడ జల్పించారని చెప్పుకోవచ్చు. అధికారంలో ఉన్నా లేకున్నా సరే ఎవరైనా సరే సామాన్యుల్లాగే మేము చర్యలు తీసుకుంటాం, ఎవరైనా సరే అక్రమంగా నిర్మాణం చేపడితే వాళ్ళపైన పూర్తిగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇదొక నిదర్శనం అని చెప్పుకోవచ్చు. మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ అక్రమంగా నిర్మించినటువంటి ఆ గోడ నుంచి ఇటు దాదాపు 10x10 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఇదంతా కూడా కూల్చివేయడం జరిగింది. ఇదంతా కూడా పూర్తిగా ఒక మేకలు అవన్నీ కూడా ఇక్కడ రేకులు సిమెంట్ అవన్నీ ఉన్నాయి. రేపటి వరకు కూడా ఇదంతా క్లీన్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పుడు పోలీసులు కూడా ఇటువైపుగా చిన్నపిల్లలు వాళ్ళు ఎవరు రాకుండా కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ అక్రమంగా నిర్మించినటువంటి బిల్డింగ్ అయితే ఈరోజు కూల్చివేసినటువంటి సందర్భం అయితే ఇక్కడ కనిపిస్తుంది సౌజన్య. రైట్, థ్యాంక్ యూ లహరి.